హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆయువు, ఆరోగ్యం, సంపద కలగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. సరే, ఈరోజు పండగ సందర్భంగా ఎక్కువ సమయం తీసుకోవాలనుకోవట్లేదండి. తక్కువ సమయంలోనే కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్పేసి వీడియోని ఆపేస్తాను. అయితే అందరికీ ఉపయోగపడాలి ఈ విషయం చెప్పినా అనే ఒకే ఒక్క కాన్సెప్ట్ తోటి నేను సెర్చ్ చేస్తూ ఉంటానండి. కొత్త విషయాలు, పాత విషయాలు రిపీటెడ్గా కొన్ని కొన్ని అవుతున్నాయి. ఎందుకు అంటే వ్యూవర్స్ ఎక్కువ వస్తున్నారు, వ్యూవర్స్ ఎక్కువ వస్తున్నాయి, అవర్స్ కూడా పెరుగుతున్నమాట వాస్తవం. సో అందరికీ ఉపయోగపడే విషయాలు చెప్తే కొత్తవి పాత వాళ్ళకైతే తెలుస్తాయి, కొత్త వాళ్ళకి తెలియవు కదా. నేను చెప్పే విషయం ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలంటే కొంచెం క్లియర్గా చెప్పడమే ఉత్తమాన్ని నాకు అనిపించింది. అయితే ప్రతి ఒక్కటి చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే అదనమాట. సరే, అసలు భూమి మీద పెరిగిన చెట్టుకి తొట్టిలో పెరిగిన చెట్టుకి తేడా ఏమిటి అనేది చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానండి. అసలు భూమి మీద పెరిగే చెట్టుకి పోషకాలు మనం ఎక్కువ అందించాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే భూమిలో ఉండేవన్నీ పోషకాలే. ఆ పోషకాలు కొంచెం సేంద్రీయ ఎరువులు కూడా దానికి తోడైతే ఇక ప్రకృతి సహజం. మీరు అడవులు గమనించండి, అడవుల్లో ఆ పడిన ఆకులు కౌ మెన్యూర్ ఇలాంటివి ఏమి ఉండవు, కానీ పడిన ఆకులే భూమి లోపల చేరిపోయి కుళ్ళిపోయేవి చక్కగా సేంద్రీయ ఎరువుగా తయారయ్యి మొక్కలకి పోషణ అందిస్తాయి. అలాగే భూమి లోపల ఉండే మినరల్స్ తర్వాతేమో ఈ కావాల్సిన పోషకాలన్నీ కూడా చెట్లు పెరుగుతున్న కొద్దీ వాటంతటా అవే వెళ్ళి వేళ్ల ద్వారా, చెట్ల ద్వారా, ఆ ఆకుల ద్వారా వాటికి కావాల్సిన పోషకాలని సంపాదించుకోగలుగుతాయి. అదైతే పెద్ద చెట్లు, చిన్న చెట్లు పెద్ద చెట్లుగా మారడానికి ఇవి వేళ్ళు పెరుగుతున్న కొద్దీ చెట్టు పైన ఎదుగుతుంటే కింద వేళ్ళు విస్తరిస్తూ ఉంటాయండి. ఎంతలా విస్తరిస్తాయంటే కొన్ని మీటర్ల వరకు వెళ్ళిపోతాయండి. అందుకే అడవులు వృద్ధి చెందుతున్న కొద్దీ మబ్బుల్ని ఆకర్షిస్తాయండి. చెట్లు మబ్బుల్ని ఆకర్షిస్తాయి. ఆ చెట్లు ఎక్కడైతే ఉంటాయో ఆ చల్లగాలికి మబ్బులు అక్కడ వర్షించి చెట్లకు నీరు అందిస్తాయండి. ఇదంతా ఒక పెద్ద సర్కిల్. భూమి మీద ఎండవేడికి సముద్రం మీద ఉన్న నీరు ఆవిరై, ఆ నీరు ఆవిరైన తర్వాత అది మబ్బుగా మారి అక్కడ ఎక్కడ చల్లదనం తగిలితే అక్కడ వర్షిస్తాయి. అది ప్రకృతి సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ఈ మొక్కలన్నిటికీ నీరు మనుషులు వెళ్ళి పోస్తారంటే లేదండి. మొక్కలకి కావాల్సిన నీరంతా ప్రకృతి సహజంగా ప్రక్రియ ద్వారానే జరిగిపోతూ ఉంటుంది. ఈ వేళ్ళు పాదుకుతున్న కొద్దీ వాటికి పైన ఆకులు పూలు కాయలు వస్తూ ఉంటాయి. కింద నుంచేమో ఆ వేళ్ళు పాకి 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 చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటాయండి. మంచి బలంగా తయారవుతాయి. దానివల్ల ఏమిటి అంటే వర్షాలకి భూమి నేల కొట్టుకుపోకుండా ఉంటుందండి. అందుకేనండి పూర్వం పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే ఈ పొలాల దగ్గర, వాటి దగ్గర, రహదారుల వెంట మొక్కల్ని నాటేవారండి. చిన్న చిన్న మొక్కలు నాటినా ఈ వర్షాలకి మొక్కలు చక్కగా ఎదిగి భూమి కొట్టుకుపోనివ్వకుండా చేసి భూమికి రక్షణగా ఉండి అలాగే ప్రకృతికి పర్యావరణానికి అనుకూలంగా చల్లని వాతావరణం, చక్కని పొల్యూషన్ లేకుండా ఉండే విధంగా ఆ మొక్కలను నాటేవారండి. అది అశోకుడు చెట్లు నాటను అన్న చిన్నప్పుడు బుక్లో చదువుకున్నానండి. ఎందుకు నాటేవారా, రోడ్లు వేయించి, రహదారులు వేయించను, చెట్లు నాటించను అనేది అప్పటి కాన్సెప్టేనండి. ఇవాళ కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఏమీ కాదండి. సరే, ఇక కుండీల్లో మొక్కలకు వచ్చేటప్పటికి మనం చాలా చాలా పోషకాలు అందిస్తూ ఉంటామండి. ఎప్పుడైతే మనం పోషకాలు అందించామో అప్పుడు అవి డల్గా అయిపోతాయి, తర్వాత నీరసించిపోతాయి. ఆ తర్వాత ఉత్త నీరు పోసినా కూడా ఊరికే జీవం లేని మొక్కలానే ఉంటాయండి. కాకపోతే ఈ జీవం మొక్కలకి మనం టెర్రస్ గార్డెన్స్లో పెంచుకునే వాటికి యూనివర్సల్ సాయిల్ ది బెస్ట్ అండి. అయితే ఈ దీంట్లో ఏమేమి వేస్తామంటే మట్టి, వర్మీ కంపోస్టు, శాండు, రివర్ శాండ్ వేస్తామండి. ఏమండి రివర్ శాండ్ ఏంటండి? సీ శాండ్ వేయచ్చు కదా. అంటే సీ శాండ్ అనేటప్పటికల్లా సముద్రం ఒడ్డున ఉండే ఇసుకండి, అందులో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది. అదే రివర్ శాండ్ అనేటప్పటికల్లా
నదీ ప్రవాహం మంచి నీటి మామూలుగా వర్షం పడుతుంది కదా, ఆ వర్షం పడిన నీళ్లు ఉప్పగా ఉండవండి. అయితే వర్షం నీళ్ళతో కూడా చాలా ఉపయోగాలు ఉంటాయండి. గతంలో నేను ఒక బుక్లో చదివానండి, ఆ వర్షపు నీటితో కూడా స్నానం చేస్తారండి. అదే వర్షపు నీటిని మన దాన్ని ఏమంటారు ఇంకుడు గుంతల్లోకి పెట్టుకుంటారండి. అలాగే అదే వర్షపు నీటిని తాగడానికి వాడతారండి. అలాగే ఆ వర్షపు నీటిని చక్కగా జుట్టుకి గనక వాడినట్లయితే, అంటే తలస్నానం చేసినట్లయితే జుట్టుకి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయని ఒక బుక్లో నేను చదివానండి. కాబట్టి వర్షపు నీరు కూడా మంచిదేనండి. వర్షపు నీరు అంటే నిజం చెప్పాలంటే వర్షపు నీరు మంచిదేనండి. ఎందుకంటే సముద్రం మీద ఉన్నటువంటి నీటి ఆవిరిని తీసుకుని మబ్బుగా మారి తిరిగి మళ్ళీ అది వర్షించడం వల్ల వచ్చే వర్షమే కదండి. మనం వర్షం అంటాం, వాన అంటాం, చినుకులు అంటాం, ఇలాగ రకరకాలైనటువంటి పేర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి మానవుడికి భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం, ప్రకృతి ఇచ్చిన వరప్రసాదం. ప్రకృతే భగవంతుడు అదనమాట సంగతి. సరే, ఇప్పుడు ఏమిటంటే ఈ శాండ్ రివర్కి వచ్చేటప్పటికి మనకి శాండ్ రివర్లో ఏమవుతుంది అంటే అనేక పోషకాలు వస్తాయండి. ఎలా వస్తాయి చెప్పాను కదా, ఈ వర్షపు నీరు కొట్టుకుంటూ నదిలోకి వచ్చి పడి ఆ నది ప్రవహించి ఎక్కడెక్కడ భూమి పారల లోపల ఉన్నటువంటి అనేక పోషకాలను తీసుకొచ్చి ఆ నీళ్ళలో తనతో పాటు లాక్కుంటూ వచ్చి ఎక్కడొక్కడ వదిలేస్తుందండి. ఆ ఒడ్డు మీద వదిలేసినటువంటి ఇసుకలో పోషకాలు చాలా ఉంటాయండి. అందుకే రివర్స్ అండ్ ది బెస్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నేను చెప్పడం కాదు, వాళ్ళు చెప్పడమే జరుగుతుంది. ఇక మన అందుకే రివర్స్ అండ్ తొట్టుల్లో ఈ మొక్కలు పెంచేటప్పుడు ఈ రివర్స్ అండ్కి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఇక ఈ కుండీల్లో పెట్టే మొక్కలకు ప్రతిసారి కూడా మనం రకరకాలైనటువంటి మెన్యూర్స్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుందండి. పోషకాలు ఇవ్వాల్సి వస్తుంది. అది కౌడంగ్ కావచ్చు, వర్మీ కంపోస్ట్ కావచ్చు, లేదంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కావచ్చు, లేదంటే మొక్కలు బాగా పుయ్యాలి కాయాలి అంటే మనకు తెలిసినటువంటి పద్ధతులు మన ఇంట్లో దొరికేటటువంటివి. ఏమిటి లిక్విడ్ ఫర్టిలైజర్స్? మనం ఓన్గా తయారు చేసుకుంటే వితౌట్ కెమికల్స్ తోటి చక్కగా పంటలను పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం తొట్టిలో ఉన్న మొక్కలకి ఎప్పటికప్పుడు పోషకాలు అందించామో అప్పుడు ఏమవుతుందంటే చెట్టు బలంగా పెరగదండి. పెరగకపోవడంతో పాటు కాయ పూత కూడా ఉండదు. మరి అయితే దానికి చక్కని పోషకాలు అందిస్తూ ఉంటే ఉన్నంతలోనే మా ఎక్కువ ఖర్చు ఏమీ లేకుండా వితౌట్ ఎక్స్పెన్సెస్తో అదేంటి వితౌట్ కాస్ట్ తోటి మామూలుగా మొక్కలకు కనుక మనం ఇంట్లో ద్రావకాలు తయారు చేసిన ద్రవ అవన్నీ కూడా మొక్కలకు ఇచ్చినట్లయితే, చక్కని పోషకాలు ఇచ్చినట్లయితే మనం చేసుకునే వాటిల్లో ఏమండి మొక్కలకి ఇవ్వడానికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ బెస్ట్ అని ఎందుకు అంటున్నాను అంటే తక్కువ సమయంలో మొక్కలకి పోషకాలు అందించగలుగుతామండి. అంటే ఇప్పుడు ఒక మెన్యూర్ తీసుకొచ్చామనుకోండి, కౌ మెన్యూర్ ఏదోటి అది తీసుకొచ్చి అది మొక్కల్లో వేసి అది తీసుకునేటప్పుడు కొంతకాలం పడుతుంది ఎదగడానికి. అలా కాకుండా అదే కౌ మెన్యూర్ డ్రై మనకి నెట్లో కూడా దొరుకుతుందండి. ఆర్డర్ ఇస్తే కౌ మెన్యూర్ కేక్స్ దొరుకుతాయి. వాటిని తీసుకొచ్చి చక్కగా నీళ్ళల్లో వేసేసి ఆ ఒక్కొక్క పూట ఉంచి ఆ నీళ్ళల్లో ఉంచి ఆ నీళ్లు తీసి చక్కగా ఫిల్టర్ చేయడం, లేకపోతే ఆ పడంగా నీళ్లు పోసేస్తే వెంటనే మొక్కకి పోషకాలు అంతాయండి. అలాగే బియ్యపు కడుగు నీళ్లు, పప్పు కడుగు నీళ్లు, ఆ తర్వాత పుల్ల మజ్జిగ, తరితే మనం బియ్యం కడిగిన నీళ్ళలోనే బెల్లం వేసి, లేదంటే కూరగాయల చెత్త అంతా కలిపి ఒక బియ్యపు కడుగు నీళ్ళలో వేసేసి అది లిక్విడ్ ఫర్టిలైజర్గా ఇవ్వచ్చు. బెల్లం కడుగు నీళ్ళు కూడా ఇవ్వచ్చు. ఈ మొక్కలు కడిగేది కూరగాయలు కడిగిన నీళ్ళల్లో ఈ బెల్లం కూడా వేసి ఇవ్వచ్చండి. అది కూడా మంచి పోషకాలుగా పనిచేస్తాయండి. ఇక పాలు మజ్జిగ ఇవన్నీ మనకి ఎందుకంటే ఇవి గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తాయి కాబట్టి మైక్రోన్స్ని సూక్ష్మజీవుల్ని వీటి వల్ల ఉపయోగం ఏమిటి అంటే మొక్కలు బాగా ఎదగడానికి ఉపయోగపడుతుందండి. అలాగే మొక్కలకి పోషకాలు అందించడంతో పాటు వేరు చక్కగా వేరుకు ఆక్సిజన్ అందే విధంగా అవి గుల్లపరుస్తాయి. వర్మీ కంపోస్ట్ కూడా అలాగేనండి. వర్మీ కంపోస్ట్ కూడా ఈ వర్మీ ఏదైతే ఉందో, వర్మీ అంటే వానపం, ఇదైతే ఉందో అది మొక్కలకి చక్కగా గుల్లబారుస్తుందండి. చెట్టు చుట్టూరా గుల్లబార్చి తన తిన్నటువంటి ఆ దాంట్లో తనకు దొరికిన ఆహారాన్ని తిని దానికి కావాల్సిన కొద్దిగా పోషకాలు కూడా మనం అందిస్తూ ఉంటే
అది తిని అది విసర్జించే విసర్జికాలు అంటే అది కూడా మలమూత్రాలు విసర్జిస్తుంది కదా, అవి కూడా మొక్కకి మంచి బలాన్ని ఇస్తాయండి. ఈ విధంగా ప్రకృతిని పర్యావరణాన్ని మనం రక్షించుకోగలిగితే, సహజ సిద్ధమైన పంటల్ని పండించగలిగితే అటు ఆరోగ్యము బాగుంటుంది, ఇటు ఆర్థికంగా ఎదుగుదల వస్తుంది, అలాగే మనకి మనస్సంతృప్తి కలుగుతుందండి. తొట్టుల్లో పెంచిన మొక్కలకి మనం ఎప్పుడూ పోషకాలు ఇవ్వాలండి. లేదు అంటే మొక్కలు ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది, చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. మనం రెగ్యులర్గా పోషకాలు ఇచ్చిన అవి సవ్యంగా అందాలి అంటే వీలున్నంత వరకు కింద ప్లేట్స్ని పెట్టడానికి టబ్ ప్లేట్స్ దొరుకుతాయండి మనకి. కుండీలకి సపరేట్గా టబ్ ప్లేట్స్ దొరుకుతాయి. ఆ ప్లేట్స్ని పెట్టినట్టయితే మనం ఇచ్చిన పోషకాలు నేల పాలు కాకుండా ఉంటాయండి, మొక్కకు అందుతాయి. ఒకవేళ పళ్ళల్లో పడినా అది మళ్ళీ తీసుకోగలడానికి అవకాశం ఉంటుందండి, తీసుకుంటుంది ఖచ్చితంగా. ఇక లోపల వేసే చెత్త ఏదైతే ఉంటుందో మనం ఎండబెట్టి వేస్తే కనుక వర్షాకాలం శీతాకాలం ఎండబెట్టడమో లేదంటే లిక్విడ్ ఫర్టిలైజర్లా చేసి ఇవ్వడమో చేస్తే మనం అందించే పోషకాలన్నీ పూర్తిగా మొక్కకి అందుతాయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.